మనిషికి మరణమే ముగింప లేదా మనిషికి మరో జన్మ ఉన్నదా? ప్రేమైన దేవుని పిల్లలరా, ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ మరణించేలోపు తమకున్న కోరికలను ఇష్టాలను నెరవేర్చుకుంటారు. ఎందుకంటే మనిషికి మరణమే ముగింపు అనుకుంటున్నారు. ప్రేమైన దేవుని వారలారా, ఒకసారి నేల మీద పరకే గొంగలి పురుగును చూడండి. గొంగలి పురుగు ఒక చిన్న గూడు కట్టుకుని అందులో కొన్ని దినములు నిద్రించి ఆ తర్వాత అందమైన సీతాకోక వలె మనకు కనబడుతుంది. ప్రియులారా, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సీతాకోక చిలుక మరియు గొంగలి పురుగులో ఉన్నది ఒకటే ప్రాణం. గొంగలి పురుగు యొక్క తల ఎంత చిన్నదో ఆ తలలో ఉన్న చిన్న మెదడుతో ఆలోచించగలుగుతుంది తన భవిష్యత్తుని. కానీ ప్రకృతిలో ఉన్న సకల జీవరాశులన్నిటికంటే ఎంతో ఉన్నతమైన బ్రతుకు బ్రతుకుతున్న మనిషి ఒక పురుగు కొండవలసిన కనీస జ్ఞానం కూడా లేకపోయింది. ప్రియులారా, మనం మరొక ఉదాహరణ చూద్దాం. మట్టిలో పడిన విత్తనం చచ్చిపోయి తన పాత రూపాన్ని పోగొట్టుకుని మరో కొత్త రూపంలో మొలకగా మొక్కగా చెట్టుగా మహావృక్షంగా తన ఆకారాన్ని మార్చుకోగలుగుతుంది. ప్రియులారా, చనిపోయిన తర్వాత ఏ జీవితం లేదనుకుంటే నేల మీద పడిన విత్తనం మహావృక్షంగా లేచినప్పుడు, నేల మీద ప్రాకే గొంగలి పురుగు ఆకాశంలో ఎగిరే సీతాకోకలా మారినప్పుడు మనకి మరో జీవితం లేదనుకుంటే పొరపాటేనండి. విత్తనం కంటే ఎంతో గొప్పవారమైన మనము మరణించిన తర్వాత మరో లోకంలో అనగా పరలోకంలో మరో బ్రతుకుందని తెలుపుటకే ఒక మహానుభావుడు ఈ భూమి మీదకి వచ్చి మన పాపముల నిమిత్తం మృతి నుండి తిరిగి మూడవ దినమున లేచాడు. ఆయనే యేసుక్రీస్తు. ఈయన ద్వారానే మనకు పరలోకములకు మార్గం. కాబట్టి ప్రియులారా, మనిషికి మరణం ముగింపు కాదని, మరణించిన తర్వాత మరో జీవితం ఉందని గుర్తు చేస్తూ ఈనాడు నా ఈ చిన్ని మాటలు ముగించుకుంటాను.